ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు విస్తృతంగా పెరుగుతున్న కారణంగా జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు పెద్దదొర్నాల పోలీస్ స్టేషన్ ఆవరణంలో కరోనా వైరస్ సోకకుండా తగు జాగ్రత్తల్లో భాగంగా ప్రజలను పోలీస్ స్టేషన్ లోనికి రానివ్వకుండా పోలీస్ స్టేషన్ ఆవరణంలో సెంట్రింగ్ పోస్ట్ ఒకటి డిసిగ్నేషన్ రూమ్ ఒకటి నిర్మించనున్నట్టు తెలియజేశారు. కరోనా వైరస్ సోకకుండా ప్రజల జాగ్రత్తల దృష్ట్యా రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తద్వారా ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్ లోపలికి రాకుండా అక్కడనే ఫిర్యాదులు తమ సిబ్బంది రిసెప్షనిస్ట్ ఎస్ఐ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది అని తెలియజేశారు. అదే విధంగా జిల్లాలో కరోనా కేసులు విపరీతంగా ఎదుర్కొంటున్న సమయంలో పోలీసులు మాటలతో చెప్పే రోజులు పోయాయని మాస్క్ ధరించకుండా రోడ్లపైకి వస్తే ఈ చలానా యాక్ట్ ద్వారా 500 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దదొర్నాల ఎస్ఐ షేక్ అబ్దుల్ రెహమాన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. उत्तर भारत देश में गुजरात महाराष्ट्र आ प्रात एफेक्टी मैं स्टेट एफेक्ट एसपी गार मंजी प्रोग्रम दश सूत्रा सर एंटे पब्लिक मूवेंट कंटेन इन पिटन पिटन तंडारे इरव मुफ्त मस्तर वाले आर्थर अंदर बैठे वेटिंग एरिया अभी अड़े वाल आपली स्टेशन सेंट्रल पोस्ट सेंट्रल पोस्ट दिन वेटिंग एरिया अब आपे रिसेप्शन रूम डिजिग्नेटेड रूम रूम कड़ा आ रिसेप्शन रूम इधर पोल स्टेशन रिसेप्शनिस्ट पूछने लेडी यानी जेंट यानी कास्टेबल पूछने कुर्चनी अर्जी दीको वाल इंटराक्ट एसई गार अला उ ఇప్పుడు వచ్చిన పబ్లిక్ కు వాళ్ళ గ్రీవియన్స్ చెప్పుకోవడానికి రిసెప్షన్ రూమ్ అక్కడే పెడతాం చేసి అక్కడ పెడతాం. అక్కడ ఏంటంటే ఆ రిసెప్షన్ కూడా ఒక గ్లాస్ బారికేడింగ్ లాగా చేసి వాళ్ళకి ఇంట్రాక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళ సమస్య విని నోట్ చేసుకొని వాళ్ళ ఎస్ఐ గారు తీసుకుని పెట్టడం దాని అర్జీ తీసుకోవడం అక్కడ జరుగుతుంది. వాళ్ళు అక్కడి నుంచి ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఆ కేసు దర్యాప్తు చేస్తున్నారో వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వడానికి ఆ పక్కన డిజిగ్నేటెడ్ రూమ్ ఉంటుందట. ఆ డిజిగ్నేటెడ్ రూమ్ కాడ వాళ్ళు వచ్చి కూర్చుంటారు. వాళ్ళు వచ్చి కూర్చుంటే వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళతో ఆ విధంగా పోలీస్ స్టేషన్ నుంచి కొంచెం వాళ్ళని స్పేర్ చేయటం అన్నమాట. పోలీస్ స్టేషన్లో రాని కూడా స్పేర్ చేసి అక్కడ వాళ్ళు వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ సమస్య మాత్రం సాల్వ్ చేయటం. తర్వాత పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా బోర్డింగ్ పిల్గ్రిమ్ ప్లేస్ కాబట్టి స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఇక్కడ ఎక్కువగా లంచ్ కానీ డిన్నర్ కానీ ఆగుతారు కాబట్టి ఫ్లోటింగ్ ఉంది కాబట్టి ఎస్ఐ గారు కూడా చెప్పాను నేను లోకల్ పంచాయతీ వాళ్ళని తీసుకొని ఎంఏ వాళ్ళు తీసుకొని మాస్కులు వీలైనంత వరకు మాస్కులు లేకుండా ఉన్న వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం ఒకటి అట్ ద సేమ్ టైం ఫైన్ ఇంపోజ్ చేయడం ఎందుకంటే చెప్పే టైం అయిపోయింది చాలాసార్లు చెప్పుకున్నారు అందరూ తెలుసు కాబట్టి ఫైన్లు ఇంపోజ్ ఖచ్చితంగా వేయండి. ఫైన్ దాన్ని కాంప్రమైజ్ లేదు 500 వేయండి 100 రూపాయల నుంచి 500 వరకు ఫైన్ వేస్తే నాకు భయపడేది. ఫైన్లు పంచాయతీలను పెట్టుకొని మన ఈ చలన మన ఈ చలన పెట్టుకొని మన పోలీసు ఈ చలన యాప్ ద్వారా మేము కూడా ఫైన్ వేసుకోవచ్చు సివిల్ వైలేషన్ అది చేస్తాము. లోకల్ పంచాయతీ వాళ్ళు ఇన్వాల్వ్ చేసి మాస్క్ వీలైతే వాళ్ళకు ఫైన్ వేసిన తర్వాత ఒక మాస్క్ వాళ్ళు ఉంది ఒక భోజనం ఉంది ఆ విధంగా కూడా ప్లాన్ చేస్తాం. ముఖ్యం ఇదే మనం మెయిన్ ఏంటంటే కరోనా అది ప్రతి ఒక్కరు కూడాను లోకల్గా పబ్లిక్ ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళకి తెలియజేసుకుని అవేర్నెస్ చేసుకుంటూ చేసుకోవాల్సిన కార్యక్రమం. ఎక్కువగా చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. మీరు పత్రికా ప్రముఖులు మీరు కూడా నేను అనుకోవచ్చు మీరు కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎవరి తగ్గించండి మనం ఉన్నాము బార్మన్ ఉన్నాము